హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మనం చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి విజయవాడకి 25 కిలోమీటర్లో ఉన్న కొండపల్లి ఘాట్ అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ బోర్డ్ చూసారు కదా, అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఓన్లీ ఘాట్ రోడ్డే ఉండిద్ది. కానీ ఈ ఘాట్ రోడ్ అయితే నేను చూసిన ఘాట్ రోడ్లో కల్లా మంచి, నాకు చాలా మంచి ఫీల్ అనిపించింది అన్నమాట. చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అన్నమాట. ఇదంతా ఇక్కడ ఏంటంటే రోడ్ అయితే బాగుంది, కాదు ఒక 2 కిలోమీటర్లు అయితే రోడ్ అంతగా బాగోదు, తర్వాత నుంచి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూడండి ఎలా ఉంటుంది ఏంటంటే. అయితే నేను మధ్యాహ్నం 2 గంటలకి బయలుదేరామన్నమాట మా ఫ్రెండ్స్ మేమందరం. ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లో ఇదంతా అది సిమెంట్ ఫ్యాక్టరీ ఉందనుకుంటా, క్వారీ ఉన్నట్టుంది. అందుకని చెప్పి లారీలు బాగా తిరుగుతున్నాయి, అందువలన రోడ్లు అంత బాగాలేదు. ఒక 2 కిలోమీటర్లు అది దాటిన కాడి నుంచి అయితే కనుక రోడ్డు అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇంకా పైన వీడియో 2 వీడియోలు వస్తాయి అన్నమాట దీని తర్వాత. ఇక్కడైతే చూసారా, కోతలు అయితే బాగా ఉన్నాయి. ఫ్యామిలీతో పిల్లలను తీసుకుని వెళ్ళే వాళ్ళు అయితే కనుక చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే పైన కూడా చాలా కోతలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే కనుక రోడ్డు ఇంకా చాలా బాగుంటుంది. ఈ వ్యూ చూసారా అసలు ఎలా ఉందో, చూడటానికి అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే కాదు, మీరు ఇంకా పైన అయితే చాలా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. మీరు ఈ వీడియో ఓన్లీ ఘాట్ రోడ్ వరకే చూస్తారు. రేపు కానీ ఎల్లుండి కానీ నేను కొండపల్లి కోట గురించి తర్వాత పైన ట్రెక్కింగ్ వీడియో కూడా తీసామన్నమాట. అది కూడా వీడియో వచ్చింది. మీరు ఈ వీడియో చూసి అయితే సపోర్ట్ చేస్తే కనుక నేను ఆ వీడియో కూడా త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో మీరు చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. అందరూ చూస్తున్నారులే కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్నమాట. ప్లీజ్ మీరు మీ సపోర్ట్ నేను నాకుంటే కనుక నేను ఇంకా ఇలా వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. ఇంకా మీరు ఈ వీడియో చూసేయండి. ఈ ఘాట్ రోడ్డు అందాలను మీరు కూడా చూస్తారని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మీ ఘాట్ రోడ్డు పైన కొండపల్లి కోట మళ్ళీ ట్రెక్కింగ్ వీడియో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే కనుక ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి, తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో చూసేసేయండి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్లో లాస్ట్లో తెలియజేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏంటంటే కనుక మన ఛానల్ మోనటైజ్ అయ్యాక ఇంతవరకు నేను సరైన వీడియో ఏం చేయలేదు, ఎందుకంటే కనుక వ్యూస్ అంత తక్కువే వస్తున్నాయి. మోనటైజ్ అవ్వకముందు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, కానీ అయ్యాక అంత ఎక్కువ రావట్లేదు. నేను కూడా పెట్టట్లేదు అనుకోండి. ఇంకా ఈ వీడియో నేను అనుకోకుండా వెళ్ళి తీసాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇంకా వీడియో చూసేసేయండి. ఈ 6 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు అయితే అసలు 6 కిలోమీటర్లు వెళ్ళినంతా మనకు అనిపించదు అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఇటువైపున ఇప్పుడు వర్షాలు పడటం వలన, ఎందుకంటే ఇటువైపు చూసినా కానీ పచ్చని చెట్లు అంత చల్లని గాలి వల్ల ఇది అయితే అసలు నేనైతే కొండపల్లి కోటకి వెళ్తున్నానా లేదంటే కనుక తిరుపతికి వెళ్ళే రూట్లో వెళ్తున్నాను అంత ఫీల్గా ఉందన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు ఈ రోడ్ వేయలేదు. నేను మళ్ళీ వాళ్ళ వెళ్ళినప్పుడు అయితే రోడ్డు చూసి చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే చాలా బాగుంది క్లైమేట్ అయితే. నేను ఇంకా ఇది మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తేనే బాగా ఎండ వల్ల ఇలా ఉందన్నమాట. నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కనుక అసలు ఆ ఫీలే వేరు, అసలు మామూలుగా లేదు. చాలా బాగుంది, చాలా నాకైతే బాగా నచ్చింది. మీరు కనుక దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ అన్నమాట. అయితే ఇది ప్రతి ఒక్కరూ చూడాలి. పైన మన
మనం ఏంటంటే కనుక దగ్గరలో ఉంటాం కానీ దగ్గరలో ఉన్న ఏమి చూడం, దూర కొండలు మునుపన్నట్టు మనం ఎక్కడెక్కడికి వెళ్ళి చూస్తాం కానీ మన విజయవాడకి దగ్గరలో ఉన్న 25 కిలోమీటర్లో ఉన్న ఈ ప్లేస్ని మనం చూడలేదంటే కనుక ఇంక మనం చాలా మిస్ అవుతాం అన్నమాట. ఇదైతే ఇంకా పైకి అన్నమాట, ఇప్పుడు కోటకి కోటకు పైన ఇంకొక సెల్ టవర్ ఉండింది అనమాట, మొబైల్ టవరు. అక్కడ నుంచి ఇంకా వ్యూ అయితే మొత్తం చాలా బాగుండిద్ది. అది కూడా రికార్డ్ చేశాను, మీరు కూడా చూడండి. ఆ వ్యూ కూడా చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇక మీరు కూడా చూసేయండి. ఇంకా ఘాట్ రోడ్డు మీద బండి పెట్టేసి ఇలా ఇలా ముందుకు వచ్చేస్తే కనుక ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ చూడవచ్చు అన్నమాట. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక మొత్తం కొండపల్లి సిటీ మొత్తం చూసేయచ్చు. ఓకే, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అన్నమాట. నేను రేపు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి నాకు. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చే 2 వీడియోస్ మటుకు మిస్ అవ్వమాకండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అందరు.